కానీ నేను చెప్తా, ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళే చెప్పారు, టెస్లా కంపెనీ నడిపిన లాంటి వాళ్ళే అంటే అతను మానవమాత్రుడు, మానవమాత్రుడే అని కూడా. ఇప్పుడు మనం అంటాం ఒక్కోసారి సుప్రీంకోర్టే చెప్పిందండి అంటాం. అవును, నేచురల్గా అంటాం కదా, ఎందుకంటే సుప్రీం మన దగ్గర ఉన్న మేధావులు అందరూ కూడా ఏంటంటే వీళ్ళు ఇది రూలు ఇది పద్ధతి అంటే ఫాలో అయిపోతారు, అంత బుద్ధిమంతులు. ఓకే, ఇవి కొద్దిమంది గుర్రాల మీద వచ్చి అరబ్బులు వచ్చి ఇది రూలు అంటే తల వంచి ఫాలో అయ్యారు, కొద్దిమంది పడవల మీద వచ్చి ఇది రూలు అంటే వాళ్ళు వాళ్ళు మెడకాయలు నరికినా ఉరేసినా ఇది చట్టం ప్రకారం జరుగుతున్నదంటే ఓహో అట్లాగా అన్నారు, భరించారు. అవును, ఇవాళ అంతకన్నా ఎక్కువ ఆపరేషన్, అంతకన్నా ఎక్కువ జాతీయత విలువలకి విఘాతం జరుగుతున్నది. అయినా కూడా ఏంటంటే ఇంతవరకు ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రారంభం కూడా కాల భారతదేశంలో, ఎన్నికలు జరిపినంత మాత్రాన ప్రజాస్వామ్యం అని అనుకోకండి. నలుగురు కలిసి చేస్తే కనుక న్యాయం అయితే అంటే గ్యాంగ్ రేపు కూడా న్యాయబద్ధం అవుతుందేంటి? ఇట్స్ ఎ వెరీ రాంగ్ కాన్సెప్ట్. చట్ట వ్యవస్థ వేరు, కార్యనిర్వాహక వ్యవస్థ వేరు, న్యాయ వ్యవస్థ వేరు. ఎవరి డ్యూటీస్ వాళ్ళకు ఉండాలి, ఇవి కనుక మూడు ఒకటి చేతిలోకి వస్తే అంతకు మించిన అరాచకం మరొకటి జరగదు. ఇవాళ అదే జరుగు, ఇంత మీరు గెలుస్తాననే గెలిస్తే ముఖ్య రాష్ట్రం నా చేతికి వస్తుంది అన్న అభిప్రాయం ఉండటం వల్ల ఎన్నికల్లో మీరు 4-5 వేల కోట్లు ఖర్చు పెడుతున్నారండి. ఎందుకంటే 4-5 పెడితే తర్వాత 50 వస్తాయి కదా అని, ఒక్కొక్కటి ఓటుకు 2,000, 3,000, 4,000, 5,000 పంచి గెలిచి వస్తున్నాడు. ఒక ఎమ్మెల్యే విధి చట్ట వ్యవస్థలో భాగస్వామి మాత్రమే, అతను చట్టాలు చేయాలి, ప్రజలని ప్రాతినిధ్యం వహించాలి, రాష్ట్రపతి ఎలక్షన్లో ఓటేయాలి. ఈ మూడే కనుక అన్నాం అనుకోండి, ఎవరన్నా ఎమ్మెల్యే 50 కోట్లు ఖర్చు పెడతాడండి గెలవటానికి? ఎవరు పెట్టడం? మీలాంటి నాలాంటి బతినడాలు, నువ్వు నిలబడి అంటే నువ్వు నిలబడని. ఇట్లా నిజాయితీ పరులు బుద్ధిమంతులు పరిపాలనలోకి రావాల్సిన బదులు ఇవాళ ఏంటంటే వ్యాపారస్తులు కాన్న బిజినెస్ రాజకీయాల్లోకి వచ్చి విధ్వంసం సృష్టించడానికి ఈ మెజారిటీ పరిపాలన దోహదపడింది. ఓకే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గతంలో 151 సీట్లతో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లకి పడిపోవటం, గతంలో ఉన్న 23 సీట్లతో ఉన్న తెలుగుదేశం పార్టీ 130 పైచిలకు స్థానాలు గెలవడం, సరే కూటమిగా ఏర్పడడం, ఇవన్నీ సో ఇవన్నీ చూస్తే ఏమనిపించింది మీకు? ఎవరి తప్పిదం? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన పరిపాలన బాగులేదనా, లేకపోతే? అట్లా కాదండి, దీన్ని ఏ రకంగా విశ్లేషించుకోవాలి? అసలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరికి ఎంత శాతం ఓట్లు వేసారని లెక్కేస్తేనండి, జగన్కి 40, అవును, చంద్రబాబు గారికి 30, 40-30-70. 70లో ఏంటంటే ఇంకా 30 ఉంది, 70 కాకుండా ఒక 15-18 పవన్ కళ్యాణ్ గారికి వస్తాయండి, ఆయన 20 వస్తాయి అనుకోండి, 70-20-90, మిగతా 5% బీజేపీ కాంగ్రెస్ అండి. అంటే మీరు గమనించినట్టయితే కాంగ్రెస్ బీజేపీలకి ఏమో 5-5%, పవన్ కళ్యాణ్ గారికి 20%, టీడీపీకి 30%, వైసీపీకి 40%. అంటే ప్రజామోదం ఎవరి వైపు ఉందండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. కానీ నీకు మీకు ఇంతసేపటి నేను గంటసేపటి చెప్పిన కంఠశోష ఏదైతే ఉందో, ఈ మెజారిటీ ద్వారా పరిపాలన సాధించుకోవటం అనేది వచ్చేసరికి మెజారిటీ ప్రభుత్వం ఎవరు ఉండాలి అని నిర్ణయించే ప్రజల అధికారాన్ని ఎమ్మెల్యేలు అనే దళారీలు చేజిక్కించుకున్నట్టు అయింది. ఓకే, ఎవరు పరిపాలన చేయాలి అనేది ప్రజలు నిర్ణయించాలి ప్రజాస్వామ్యంలో. అవును, అది మీరు ఎమ్మెల్యేలని ఎంపీలని ఎన్నుకోవడం ద్వారా, వాళ్ళు రాష్ట్రపతిని ఎన్నుకోవడం ద్వారా అది ప్రతిఫలించేది. అవును, దాని బదులు మీరు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సపరేట్గా ఇది వేరే రాజ్యం, భారతదేశంలో ఇది భాగం కాదు, అలా కాదు, ఉండటం ఫెడరల్ అని అనుకున్న వల్ల ఈ అనేక మంది గ్యాంగులు కలిసి మేము అందరం కలిసి పరిపాలన చేస్తాము అంటే అందరూ కలిసి పరిపాలన చేయండి అని ప్రభుత్వ అది ప్రజల అభిప్రాయం ముందే కదండి. ఇప్పుడు ఎన్నికలకు ముందు ఏర్పడ్డ కూటమి, అది ఎన్నికల తర్వాత ఏర్పడితే మనం దాన్ని విమర్శించవచ్చు. మీరు వ్యాపారం చేయాలన్నా వ్యవహారం చేయాలన్నా ఒక పార్ట్నర్షిప్ ఫార్మ్గా రిజిస్టర్ చేస్తాం, లేదా ఒక కంపెనీగా రిజిస్టర్ చేస్తాం, లేదా ఒక సొసైటీగా రిజిస్టర్ చేసుకుంటాం, లే రాజకీయంగా ప్రవర్తించడానికేమో రాజకీయ పార్టీగా రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. ఇది ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 29A కింద ఉంది రిజిస్ట్రేషన్ చేసుకోవటం అనేది. అందులో ఏముంటుంది? సెక్షన్ 2
క్లాజ్ ఎఫ్. అందులో రాజకీయ పార్టీ అనే దానికి డెఫినేషన్ ఉంటుంది. డెఫినేషన్ ఏంటంటే ఇట్ ఈస్ ఎన్ అసోసియేషన్ ఆఫ్ ఇండివిజువల్ సిటిజన్స్. బాగా అబ్జర్వ్ ఇండివిజువల్ అసోసియేషన్ ఆఫ్ ఇండివిజువల్ సిటిజన్స్ ఓకే హు హావ్ ఫార్మ్డ్ ఇన్ టు ఏ పొలిటికల్ పార్టీ అండ్ రిజిస్టర్డ్ అండర్ సెక్షన్ 29A ఆఫ్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్. అంటే ఇండివిజువల్ సిటిజన్స్ కెన్ ఫామ్ పొలిటికల్ పార్టీస్, కానీ మీరు 3 పార్టీలు 5 పార్టీలు కలిపి మరొక పార్టీగా రిజిస్టర్ అయ్యారా? మీరు పొలిటికల్ పార్టీగా వ్యవహరించాలంటే 29A కింద రిజిస్టర్ అవ్వాలి. మీ కూటమి ఎక్కడైనా రిజిస్టర్ అయిందా? లేదు. మరి ఎట్లా కూటమికి చట్టబద్ధత వచ్చింది చెప్పండి. వీటినన్నింటినీ ఏమంటాం మనం? ఇల్లీగల్ అసోసియేషన్ అంటాం. మీ మాటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊతం ఇచ్చేలాగా ఉన్నాయి. నేను అనేది మీకు ఇలా అనిపించింది అంటే అది నా బ్యాడ్ లక్. నేను అంటున్నాను కదా అంటే ఇట్లా మెజారిటీ ద్వారా అధికారంలోకి రావడం అనేది రాజ్యాంగ విరుద్ధం అని నేను చెప్పా. అవును అన్నప్పుడు మీకు వైసీపీకి అనుకూలంగా మాట్లాడాను నేను. మీరు అంటే ఎలా? కాకపోతే ప్రజాస్వామ్య ప్రక్రియ ఏ విధంగా పక్కదోవ పడుతుందో మీకు వివరించడానికి మీరు వివరించానే తప్పితే వ్యక్తులకి ఆపాదించడానికి కాదు. ఈ విధంగా మీరు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా పోటీ చేస్తే జగన్కి 175 సీట్లు వచ్చేవి. 174 కాదండి, 175. షూరా? మరి మీకు వచ్చింది 30% కదండి, నాకు 175 రాకుండా ఉంటాయి. ఇక్కడ తెలంగాణలో 39.5% కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అక్కడ ఆయనకి 40 వచ్చినాయి, ముఖ్య ప్రత్యర్థికి 30% వచ్చినాయి. దీనివల్ల అయితే ఈ మెజారిటీ ద్వారా ప్రభుత్వం అవటం అనే సిస్టమ్కే నేను విరుద్ధం అండి. ఆ రోజు అనేక మంది ఇబ్బంది పడ్డారు. అచ్చెన్నాయుడు గారు ఇబ్బంది పడ్డాడు.